బుల్టన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మద్యం విధానం అవకతవకల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. తనను అరెస్ట్ చేయవద్దంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. బ్యావరేజ్ కార్పొరేషన్లో అక్రమాలపై ఈ నెల 6న ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో త్వరలోనే వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు వాసుదేవరెడ్డి పిటిషన్ను పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై వెకేషన్ బెంచ్ విచారణ చేయనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోందో, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కొద్దిసేపు క్రితమే ఏపీ హైకోర్టులో ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సిఐడికి సంబంధించి కూడా మద్యం అక్రమాలు, అలాగే అనేకమైన ఐడెంటిఫికేషన్ లేని కంపెనీలు ఇష్టానుసారంగా మద్యంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి, లక్షల కోట్ల రూపాయలు నిధులు పక్కదారి మళ్ళాయి, అలాగే ఊరు పేరు లేని సంబంధించిన కంపెనీలు వచ్చాయి, అలాగే మద్యానికి సంబంధించి అంతా కూడా ఆన్లైన్ కాకుండా క్యాష్ ద్వారానే విక్రయించారని చెప్పి దీని మీద కూడా సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసు నమోదు చేసిన సంబంధించి కూడా విచారణ చేపట్టారు. దాదాపుగా 4 రోజుల పాటు ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లో పాటు హైదరాబాద్ ఆయన నివాసంలో కూడా 3 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇవాళ రేపట్లో వాసుదేవరెడ్డి సిఐడి అధికారులు అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనకి సిఐడి అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన వెకేషన్ బెంచ్ రేపు విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తా ఉంది. శివ, అయితే బెయిల్ పిటిషన్ లో ముఖ్యంగా ఎటువంటి అంశాలను జోడించారు బెయిల్ రావడానికి? ప్రధానంగా చూస్తుంటే ఈ కేసుకు సంబంధించి తాను కేవలం ఒక ప్రభుత్వ అధికారిగా మాత్రమే ఉన్నాను, ఎక్కడా కూడా తన ఇన్వాల్వ్మెంట్ లేదు. దీనికి సంబంధించి ఆ శాఖకు సంబంధించిన అధికారులు, అలాగే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు సూచనల మేరకు మాత్రమే ఈ వ్యవహారం అంతా తతంగా నడిపింది. ఇక్కడ ఎక్కడా కూడా తన పాత్ర కానీ తన ప్రమేయం కానీ లేదు. కేవలం ఆ శాఖకు మాత్రమే తాను ఇన్ఛార్జిగా ఉన్నాను తప్ప ఎక్కడ తన ప్రమేయం లేదు. అలాగే తనకు వయసు రీత్యా మరొక ఇతర కారణాల రీత్యా తాను ఒక ఉద్యోగిని కాబట్టి ఎక్కడికి వెళ్లే అవకాశం లేదు. ఎటువంటి విచారణ పిలిచినా ఎప్పుడైనా సహకరిస్తా కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఆయన అయితే హైకోర్టు వెకేషన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. మరి హైకోర్టు న్యాయస్థానం ఆయన బెయిల్ ఇస్తుందా లేకపోతే పిటిషన్ డిస్మిస్ చేస్తుందా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.